This conference will now be recorded. Hello friends, good afternoon andi. Idoka announcement. Manaki Telugu lo kotta DevOps class start avutundi November 16th nunchi evening 5 o'clock nunchi 6:30 daaku untundandi. So meeku meeting ID idi copy chesi meeru November 16th sayantram 5 pm ki 5 gantlaki sayantram meeru paste chesarante meeru direct ga join ayipochu. ఈ మీటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో కింద ఉంది చూడండి, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు లింక్ని. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు? సో నవంబర్ 16th నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 6:30 దాకా మొత్తం మీకు ఫస్ట్ 3 సెషన్లు ఫ్రీ అండి, మీరు అటెండ్ అవ్వచ్చు, చూడొచ్చు మీకు అర్థమవుతుందా, నేను చెప్పే విధానం అంతా అర్థమవుతుందని చూడొచ్చు, మీకు నచ్చితే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఇది మీటింగ్ ఐడి. సో మీకు ఆన్లైన్ మాత్రమే చెప్తున్నానండి నవంబర్ 16th నుంచి. సో టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చి మీకు 2.5 మంత్స్ ఉంటుంది. మీకు కొన్నిసార్లు వీకెండ్స్ పెట్టాల్సి వస్తుంది, అన్ని వీకెండ్స్ కాదు, వీకెండ్స్ ఉండదు, బట్ కొన్నిసార్లు సిలబస్ లేట్ అయితే చూడాలంటుంది. మీకు వచ్చి టైమింగ్ వచ్చి మీరు చూసినట్లయితే ఈవినింగ్ 5 PM అండి. బై ద వే మీకు ఈవినింగ్ 5 PM నుంచి మీరు చూసినట్లయితే 6:30 PM దాకా ఉంటుంది. ఇది వచ్చి తెలుగులో ఉంటుందండి. సో ఈ కోర్స్ చేయడానికి మీకు ఏం అవసరం అవుతుందంటే లైనక్స్ మీద ఒక ఐడియా ఉండాలా, బేసిక్ ఐడియా ఉండాలా, అలాగే AWS ఆర్ అజూర్ ఏదో ఒక క్లౌడ్ మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలా ఈ కోర్స్ చేయాలంటే. బై ద వే నౌ మీకు ఒకవేళ లైనక్స్ డీటెయిల్స్ వీటి గురించి మీరు చూసినట్లయితే పైన మీకు వీడియో అటాచ్ చేస్తున్నాను చూడండి, AWS వీడియోస్ అటాచ్ చేస్తున్నారు, పైన క్లిక్ చేశారంటే మీకు వస్తాయన్నమాట. సో ఫీజు వచ్చి 12,500 అండి. దాన్ని మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. ఫ్రీ సెషన్స్ తర్వాత మీకు ఈ నెల నవంబర్లో 6,500, అలాగే డిసెంబర్లో వచ్చి 6,000 కట్టుకోవచ్చు. మీకు ప్రతి ఒక్క క్లాస్ వీడియో అనేది షేర్ అవుతుంది, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, డౌట్స్ మళ్ళీ వస్తాయి, మీరు క్లాస్లో అడగచ్చు, మళ్ళీ పదే పదే చెక్ చేసుకోవాలనుకోండి, మీకు ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు షేర్ అవుతుంది. మీరు నాకు ఈమెయిల్ ద్వారా రీచబుల్ అవ్వాలంటే ఇది, యాజ్ వెల్ యాజ్ మొబైల్ కూడా, మొబైల్ నెంబర్ ఇదండి, వాట్సాప్ కానీ ఎలా చేయాలంటే. మీరు కిందకు వచ్చారనుకోండి కొన్ని డెమో వీడియోస్ ఇచ్చాను చూడండి, మీరు కాపీ చేసి డెమో వీడియోస్లో ఇక్కడ ఇచ్చారనుకోండి, మీకు ఎలా ఉంటాయి మీకు అంటే ఛానల్ అన్నీ ఉంటాయండి. మీరు చూస్తే డెవాప్స్ గురించి మొత్తం ఉంటుంది, మీకు ఏంటి వాట్ ఈస్ ది, అలాగే మీకు ఏమవుతుందంటే కిందకు వచ్చారనుకోండి మీకు కరికులం ఉంది చూడండి. బై ద వే మీకు కరికులం ఉంది. సో కోర్స్ కరికులంలో మీరు చూసినట్లయితే ఇది డెవాప్స్ ఫేజ్ 1 అంటారండి. బై ద వే మీరు చూసినట్లయితే డెవాప్స్ ఫేజ్ 1 అంటాను. సో టోటల్ గా 60 అవర్స్ 50 డేస్. బై ద వే సో దీన్ని టోటల్ గా మీరు చూసినట్లయితే 9 మాడ్యూల్ గా విడగొట్టానండి. మీరు చూసినట్లయితే 9 మాడ్యూల్ గా విడగొట్టాను. సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చి మనం ఏం చేస్తామంటే షెల్ స్క్రిప్టింగ్ గురించి చూస్తాం. బేసిక్ గా షెల్ స్క్రిప్టింగ్ ఏంటి, ఎలా మనం కమాండ్స్ ఎలా రన్ చేస్తాం, రియల్ టైమ్ లో షెల్ స్క్రిప్ట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్, ఇఫ్ కండిషన్స్, లూప్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు పవర్ షెల్ గురించి నేను వీడియోస్ ఇస్తాను అనమాట, మీరు దాన్ని కూడా మీకు హెల్ప్ అవుతుంది. బై ద వే ఆ తర్వాత వచ్చి మీకు వర్షన్ కంట్రోల్ అండి. బై ద వే మీకు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, మీకు ఏ విధంగా మీకు లోకల్ గా రిపోజిటరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా పుష్ చేయాలా అన్ని కూడా దీంట్లో మాట్లాడతాం. ఆ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఇస్ టెరాఫామ్ వస్తుందండి. బై ద వే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ అనమాట. టెరాఫామ్ లో ఇన్ డెప్త్ డీప్ డైవ్ చేస్తాం మనం. సో ఆల్మోస్ట్ లైక్ 14 to 15 అవర్స్ స్పెండ్ చేస్తామండి టెరాఫామ్ లోపల. మాడ్యూల్స్ మాట్లాడతాము, టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ మాట్లాడతాం, దాంతోపాటు మీకు ప్యాకర్ కూడా మాట్లాడతాను నేను. సో ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చి డాకర్ వస్తుందండి. డాకర్ వచ్చి మీకు కంటైనర్స్ గురించి, డాకర్ స్వామ్ గురించి, నెట్వర్క్స్ గురించి, ఇది కూడా పెద్ద టాపిక్. దాంతోపాటు నేను ఏం చేస్తానంటే క్యూబర్నిటీస్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తానమాట. క్యూబర్నిటీస్ అంటే ఏంటి, బేసిక్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఇస్తానమాట. మీకు క్యూబర్నిటీస్ అనేది సపరేట్ కోర్స్ ఉందండి, మీరు కావాలంటే సపరేట్ కోర్స్ చేయొచ్చు అనమాట క్యూబర్నిటీస్, ఎందుకంటే అది కూడా చాలా పెద్ద టాపిక్ క్యూబర్నిటీస్, అందుకే సపరేట్ కోర్స్ చెప్తున్నాను. సో ఆ తర్వాత మీకు ఆన్సిబుల్ ఉంది. బై ద వే ఆన్సిబుల్ వచ్చి మీకు వర్ష మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కోసం మనకి ఆన్సిబుల్ ఉంది అనమాట. ఇది యూజ్ చేసుకొని మీకు మీరు లైక్ సర్వర్స్ లో ఏమన్నా మీకు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, మేనేజ్మెంట్ చేయాలని చేయొచ్చు. సిమిలర్ టు ఆన్సిబుల్ మనకి పపెట్ ఉంది. ఈ పపెట్ నేను ఏం చేస్తాను మీకు వీడియోస్ ఇస్తాను అనమాట, ఎందుకంటే ఎక్కువ ఆన్సిబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ పపెట్ వీడియోస్ వస్తాయి మీకు, ఇది కూడా సిమిలర్ టు ఆన్సిబుల్ ఉంటుందండి. మీరు ఏం చేస్తారు దాంట్లో సేమ్ లైక్ దీంట్లో కూడా మీకు మేనిఫెస్టో రాసుకొని డిప్లాయ్ చేస్తారు.
ఆ తర్వాత రెండు సిఐసిడి టూల్స్, ఒకటి వచ్చి జెంకిన్స్ అండి. జెంకిన్స్ లో మనం డీప్ డైవ్ చేసి మనం డిక్లరేటివ్ పైప్ లైన్స్ గురించి కానీ పారామీటరైజ్డ్ బిల్డ్స్ కానీ మనం ఏ విధంగా సిఐసిడి పనిచేస్తే మాట్లాడతాం. అదే విధంగా మనకి అజూర్ డెవాప్స్ కూడా మీరు చూస్తే యామల్ పైప్ లైన్స్, డిప్లాయ్మెంట్ గ్రూప్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఏజెంట్స్ ఇన్ ద డీప్ డైవ్. సో మాడ్యూల్ 7 and 8 ఏంటంటే మీకు కంప్లీట్ గా సిఐసిడి టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మాడ్యూల్ 9 వచ్చి మీకు ఏంటంటే ఫస్ట్ మానిటరింగ్ అండి. ప్రొమీథియస్ మానిటరింగ్ గురించి మాట్లాడతాము, ప్రొమీథియస్, గ్రఫానా, ఆ తర్వాత మీకు అలర్ట్ మేనేజర్ కాన్ఫిగర్ చేస్తాం. ఆ తర్వాత మీకు వచ్చి మామన్ లైఫ్ సైకిల్ ఉంటుంది, మీకు ఒక జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసి ఏ విధంగా ఉంటాయని చూస్తాం. ఆ తర్వాత దాంతో పాటు సోనార్ క్యూబ్ తీసుకొని మనం స్టాటిక్ కోడ్ అనాలిసిస్ చేస్తాం, క్వాలిటీ గేట్స్ అంటే ఏంటి, క్వాలిటీ ప్రొఫైల్స్ అంటే ఏంటి, బగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తాం. ఓవరాల్ గా మీరు చూసినట్లయితే 9 డిఫరెంట్ మాడ్యూల్స్ అండి బై ది వే. ఓకే, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, మీరు గమనించినట్లయితే మనకి నవంబర్ 16 సాయంత్రం 5 గంటల నుంచి 6:30 దాకా అండి ఫస్ట్ 3 క్లాసెస్ అనేది మీకు ఫ్రీ. సో మీరు అటెండ్ అయ్యి మీకు షెల్ స్క్రిప్టింగ్ గురించి బేసిక్ ఐడియా వస్తుంది 3 క్లాసెస్ లో, మీకు ఓకైతే కంటిన్యూ అవ్వచ్చు. డైరెక్ట్ గా ఈ లింక్ మీరు మొబైల్లో లాగిన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ల్యాప్టాప్ లో లాగిన్ చేస్తే బాగా స్క్రీన్ కనిపిస్తుంది అండి, దట్ ఈస్ రికమెండెడ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ట్రైనింగ్లో కలుద్దాం నవంబర్ 16th. బై ఫర్ నౌ.